చాలా హర్షించదగ్గ విషయం అండి. నారా చంద్రబాబు నాయుడు గారు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన అనేక బహిరంగ సభల్లో కానీ మీటింగ్లో కానీ ఆయన వాగ్దానం చెప్పడం జరిగింది. రేపు నేను నా ప్రభుత్వం వస్తే నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే నెక్స్ట్ మంత్ నుండి 3000 పెన్షన్లు 4000 పెన్షన్లు ఇస్తానని చెప్పారు. 3000 వికలాంగుల పెన్షన్ని 6000 చేస్తానని చెప్పారు. అలాగే 7000 చేస్తే కొంతమందికి ఇస్తున్నారు. కిడ్నీ బాధితులకు కూడాను 15000 కూడాను ఆయన ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రం మొత్తం కూడాను హర్షించదగ్గ విషయం, చాలా సంతోషపడమైన విషయం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అన్ని విషయాల్లో కూడాను ఇప్పుడు అన్ని కూడా నిత్యావసర వసతులు పెరిగిపోయింది. బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీలో ఉండేటువంటి పేదవాళ్ళు కూడాను బీదవాళ్ళు కూడాను వాళ్ళు కూడాను పెన్షన్ అందజేస్తానని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. చాలా సంతోషపడదగ్గ విషయం. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో కూడా ఆయన ఒక మాట చెప్పారు, 45 సంవత్సరాలకే నేను పెన్షన్ అందిస్తానని చెప్పాడు. ప్రతి సంవత్సరం కూడా 1000 రూపాయలు చొప్పున నేను పెన్షన్ పెంచుకుంటూ పోతానని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి మాట తప్పాడు, మడమ తిప్పాడు కనుకే ప్రజలు ఆయన సరైన గుణపాఠం చెప్పారు. 250 రూపాయలు చొప్పున ఆయన పెంచడం జరిగింది. అది కూడా 3 సంవత్సరాలు పెంచడం జరిగింది. ప్రజలు గమనించారు. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా వాగ్దానం ఇచ్చారో రేపు జూలై నెలలో 1వ తారీఖు వాలంటీర్ ద్వారా వ్యవస్థగా వాలంటీర్ ద్వారా తప్పకుండా వాళ్ళకి పెన్షన్ అందజేస్తారని చెప్పి తెలియజేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రేపు దాదాపు ఒకేసారి 4000 రూపాయలు చేసింది. అదే విధంగా అనేక పథకాలు చూపించింది. మీరే అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి చంద్రబాబు నాయుడు పరిపాలన తేడా విధంగా ఒకటి మడికి వాస్తవం అండి. ముందుగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు వీళ్ళకి మేము ధన్యవాదాలు తెలియజేసుకున్నాం, కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఎందుకయ్యా అంటే ఆ రోజున 70 రూపాయలు ఉన్న పెన్షన్ ని రాజశేఖర రెడ్డి గారు 200 రూపాయలు చేస్తే ఏదో గొప్పగా చెప్తున్నాం మనం. అలాంటి 200 రూపాయల పెన్షన్ ని 2014లో ఆయన మొదట 1000 రూపాయలు చేశారు. కొంతకాలం తర్వాత మళ్ళీ దాన్ని 2000 చేశారు. 2000 చేసి ప్రజలందరికీ అందిస్తున్న సమయంలో చివరిలో 2019 ఎన్నికల్లో నేను కనుక మరలా అధికారంలోకి వస్తే 3000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే వాగ్దానం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు రావడంతోనే 3000 రూపాయలు పెన్షన్ ఎక్కడ ఇవ్వలేదు, విడతలు అని చెప్పి 250 250 కూడా ఒక సంవత్సరం ఎక్కువేశారు. చివరిగా 3000 రూపాయలు ఎలక్షన్ ముందు ఇచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ వెళ్తూనే నేను 4000 రూపాయలు పెన్షన్ ఇస్తాను, అది కూడా ఏంటి ఏప్రిల్ నెల నుంచే నేను ఇస్తాను అని చెప్పి ఈ రోజున మరి పేదవాళ్ళు వితంతువులు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, వికలాంగులు కానివ్వండి, వాళ్ళ రుణం తీసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో మరి ఈ పెన్షన్ ని మరి 6000 రూపాయలు వికలాంగులకి, 4000 రూపాయలు వృద్ధులకి, వితంతువులకి రేపు 1వ తారీఖున అందించబోతున్నారు. దానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా మరి సచివాలయ సిబ్బంది ద్వారా ప్రతి ఇంటి ఇంటికి తిరిగి పెన్షన్ ఇవ్వాలనే ఆలోచనతో మరి ఆయన ఇవ్వబోతున్నారు. దానికి మేము చాలా సంతోషిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి చంద్రబాబు నాయుడు పరిపాలన తేడా విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి ఒకటే వేరు చేసుకోవచ్చు. ఆ రోజున ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన రోజున మరి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ బస్సులో ఉండి మొదట మరి పరిపాలన చేసి దాని తదుపరి మరి ఇక్కడ ఒక అసెంబ్లీ హాల్, ఒక సెక్రటేరియట్, ఒక హైకోర్టు, కొన్ని భవనాలు ఆయన నిర్మించి మరి అదే విధంగా పరిపాలన చేస్తున్నారు తప్ప మరి ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నేనేదో 3 రాజధానులు కడతానని చెప్పి ఎక్కడ కూడా 3 ఇటుకరాళ్ళు వేసిన దాఖలాలు లేవు. చంద్రబాబు నాయుడు గారు కట్టిన అసెంబ్లీ సెక్రటేరియట్ లోనే ఆయన పరిపాలన సాగించారు తప్ప ఎక్కడ కూడా ఆయన అభివృద్ధి కార్యక్రమం చేయలేదు. అలాగే పోలవరం ప్రాజెక్ట్ ఉంది, దానికి రివర్స్ టెండరింగ్ అని చెప్పి పోలవరం ప్రాజెక్ట్ ని చెడగొట్టారు తప్ప ఎక్కడ కూడా ఆయన చేసిన దాఖలాలు లేవు. అదే విధంగా ఏంటంటే కొంతమంది ఏం చెప్తారంటే చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాలు ఏ విధంగా ఇవ్వగలుగుతారని కూడా ప్రశ్నిస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాము, జగన్మోహన్ రెడ్డి గారు 400 మంది మరి సలహాదారులను పెట్టుకుని మరి జీతాలు ఇస్తే 20 కోట్ల రూపాయలు మరి నెలకు వచ్చేసాయి. మరి ఇలాంటివన్నీ మరి ఆయన రక్షణ కోసం 986 మంది సిబ్బంది నియమించుకొని మరి వీళ్ళందరినీ కూడా అనవసరమైన ఖర్చుల్ని చేసి ఆయన ఆయన ప్రజలకి ఎలాంటి సహకారం లేకుండా సౌకర్యం లేకుండా చేశారు.
కానీ చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో అందరూ కూడా అన్ని అవకాశాలు కల్పిస్తారని మేము ఆశిస్తున్నాం. పోలవరం అని చెప్పి పోలవరం దాదాపుగా ధ్వంసం చేశారు, దాదాపుగా అది పోలవరం ఇద్దరికి రికార్డు స్థాయిలో గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డులు కూడా ఒక్కొక్కసారి అంత పనులు అంత వేగంగా జరిగింది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇక్కడ అది మొత్తం పోలవరం అంటే ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఒక పక్క చూస్తుంటే అంబటి రాంబాబు తొడగొట్టాడు, అనిల్ కుమారి కొట్టాడు, జగన్మోహన్ రెడ్డి చూసుకో కాసుకో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అన్నాడు. ఏ విధంగా చేయాలి దాని పరిస్థితి చెప్తారు? ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు గురించి, అది మన భారతదేశంలోని జాతీయ ప్రాజెక్టు, అది పోలవరం ప్రాజెక్టు, అది టీఎన్జీ గారి కాలంలోనే శంకుస్థాపన జరిగింది. తదుపరి రాజశేఖర రెడ్డి గారు కొంత మరి వర్క్ చేయడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు విభజనలో కొన్ని మండలాలు తెలంగాణలో వెళ్తే నేను ఆ మండలాలు ఆంధ్రప్రదేశ్ కలిపితేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పి పట్టుబట్టి ఆ మండలాలు కూడా మరి పోలవరం మరి ఆంధ్రప్రదేశ్ లో కలిపి పోలవరం ప్రాజెక్ట్ ని 70% మరి వర్క్ చేయడం జరిగింది. కానీ భారీ నీటిపారుదల శాఖగా చేసిన అనిల్ కుమార్ యాదవ్ గారికి ఆ పోలవరం ప్రాజెక్టు గురించి కానివ్వండి, ఆ నీటిపారుదల శాఖ గురించి కానివ్వండి, ఎలాంటి అవగాహన లేని వ్యక్తికి ఇచ్చి పోలవరాన్ని నాశనం చేశారు. సరే, అలాగే ఆయన కొనసాగించకుండా మళ్ళీ 2008 సంవత్సరాల్లో మళ్ళీ అంబటి రాంబాబు గారిని తీసుకొచ్చి ఆ సీట్లో కూర్చోబెట్టి పోలవరం అంటే ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు, ఆ ప్రాజెక్ట్ అంటేనే నాకు అర్థం కావట్లేదు, ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు అవ్వదు ఎప్పుడుకో అయ్యిద్దు అని చెప్పి ఆయనేమో ఆయన సంతలో ఎగురేసుకుంటున్నారు. వీళ్ళంతా ఏంటంటే బూతులు కార్యక్రమం తప్ప ప్రజలకు సేవ చేద్దామని ప్రజలు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు. ఈ ఆంధ్రప్రదేశ్ లో మనకి 151 స్థానాన్ని మనకి ఇచ్చినప్పుడు ప్రజలకు మనం సేవ చేసి మరి ఈ పోలవరం ప్రాజెక్ట్ కానివ్వండి, అమరావతి రాజధాని కానివ్వండి, మరి ఇలాంటి కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేద్దామనే ఆలోచన వాళ్ళకి లేదు. వాళ్ళకి ఎంతసేపు కూడా తెలుగుదేశం వాళ్ళని ప్రతిపక్షాన్ని వేధించడము తప్ప ఎవరైనా ఆ నోరు తెరిచి మీరు చేస్తున్నది తప్పు అంటే వాళ్ళ మీద కేసులు. ఇప్పుడు మా బాబు గారు వచ్చారు, మా పోలవరం గురించి అంతర్జాతీయ నిపుణులతో దాన్ని ఏ విధంగా అయింది, ఏ విధంగా కాపాడాం కట్టవచ్చు, ఏ విధంగా చేయవచ్చు అని ఒక దీన్ని తీసుకొచ్చారు, లేదా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారా? తప్పకుండా వచ్చింది. పోలవరం ప్రాజెక్ట్ ని చంద్రబాబు నాయుడు గారు మొన్ననే సోమవారం వెళ్ళి పరిశీలించారు. పోలవరం పరిస్థితి ఏ విధంగా ఉంది, గతంలో జరిగిన పనులు ఏంటి, వీళ్ళు 5 సంవత్సరాలు ఏం చేశారు, ఇంకేం చేయాలనేది మరి జాతీయ స్థాయిలో కూడా నిపుణులు తీసుకొచ్చి మరి దీనికి ఎంత ఖర్చు అయింది, ఏ విధంగా చేయాలి, ఏంటనే ఆలోచనతో మొదలు అధికారులతో మాట్లాడుతూ మరి ప్రతి వారం కూడా సమీక్ష చేసి ప్రస్తుతం ఏంటంటే వర్షాకాలం కాబట్టి కొన్ని పనులు చేయడానికి సాధ్యపడదు కాబట్టి మరి అలాగే ఈలోపు మరి ఆ మన నిధులు సమకూర్చుకొని మరి పోలవరం ప్రాజెక్ట్ ని మరి ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలో ఆయన ఒక పకడ్బందీ ప్లాన్ గా మరి పోలవరం ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్ళడానికి పూర్తి చేయడానికి ఆయన సహాయశక్తులు కృషి చేస్తున్నారు. ఆఖరికి ఒక క్వశ్చన్ సార్, గతంలో ఆ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడంతోనే వెళ్ళి ఆ ప్యాలెస్ లో కూర్చొని తర్వాత 4 సంవత్సరాల పాటు బయట రాలా, కరోనా పేరు చెప్ప ఏదో ఒకటి 4 సంవత్సరాలు బయట రాలా, ఈ 1 సంవత్సరం కూడా దాదాపు వాళ్ళ ఎమ్మెల్యేలకి ఎంపీలకి దొరకని పరిస్థితి. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు మనం చూసాం పక్క ఉంటే రావడంతోనే ప్రజలతో మమేకం అవుతున్నారు, పొద్దుటి పూట ఆ వయసులో కూడా పొద్దుటి పూట వెళ్తున్నారు. చంద్రబాబు గారు మాట ఆయన ముసలైన అది ఇది అని చెప్పేసి నా మాట ఉంది. కానీ పొద్దుటే లేచి ప్రజలకు వెళ్ళి మాట్లాడారు, రాత్రి 10-11 వరకు మళ్ళీ అది అదే కార్యక్రమం కొత్త తెల్లవారుజామున దగ్గర నుంచి ఆయన ఏ విధంగా చూస్తారు వీళ్ళిద్దరికి? ఒకటి అండి, చంద్రబాబు నాయుడు గారు పెద్దవారు, ఆయన అనుభవశాలి, ఆయన తక్కువ వయసులోనే శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు, మరి అలాగే తక్కువ వయసులోనే చిన్న వయసులోనే ఆయన మంత్రిగా చేశారు, ఆయనకి దగ్గర 40 సంవత్సరాల పరిశీలకు అనుభవం ఉన్నది, రాజకీయాల్లో కానివ్వండి ఏ ప్రాజెక్టులు కానీ ఏ పరిపాలన ఏ విధంగా చేయాలనే అనుభవం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బాబాయ్ గారు రాజీనామా చేస్తే ఎంపీ అయ్యి పార్లమెంట్ లో కూడా అడుగుపెట్టి మరి చట్టసభల్లో అడుగుపెట్టి ఆయన ఎక్కడ కూడా మరి ఏ సబ్జెక్టు మీద కూడా అవగాహన కలిగించిన దాఖలాలు, మరి అలాగే మరి 2014లో 2019లో శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత 2014లో ఎక్కడ కూడా శాసనసభలోకి ప్రవేశించకుండా ఓదార్పు యాత్ర అని చెప్పి ఆ యాత్ర చేసుకుంటూ పోయి ప్రజల నుంచి మెజార్టీకి అధికారం ఇస్తే ఆయన ప్రజల్లో అనేకం అవ్వకుండా మరి వెళ్తున్నప్పుడు ఎక్కడికైనా బయలుదేరినప్పుడు పర్దాలు కట్టుకుని షాపులు కట్టేసి మరి ప్రజలకి ఇబ్బంది పెట్టి ఆయన ఏదో అమోసుకో పోరానికి బయటకు వచ్చినప్పుడల్లా ఇంతమందికి ఆ ఇబ్బంది పెట్టి మరి అందరు కూడా మరి ఈ విధంగా చేసుకుంటూ ఆయన పోయాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు ఏమన్నారంటే మనము రాజులం కాదు, ప్రజలు మనకి బాధ్యత అప్పచెప్పారు,
ఈ బాధ్యత ఏంటంటే ప్రజలకు సేవ చేసుకోవడానికి అప్పచెప్పారు. కాబట్టి మనం అందరం కూడా మనం ఎక్కడికి వెళ్తుందో కూడా ఎవరికి ట్రాఫిక్ జామ్ ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం అన్ని విధాలు కూడా సౌకర్యాలు కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఆయనకి ఈయనకి చాలా డిఫరెన్స్ ఉంది. ఆయన అధికారంలో, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో మైనారిటీలు కానివ్వండి, బీసీలకు కానివ్వండి, ఎస్సీలకు కానివ్వండి, ఎస్టీలకు కానివ్వండి, కొన్ని కార్పొరేషన్ ద్వారా కొన్ని లోన్లు వచ్చాయి. అలాగే మరి పెళ్లి కానుక దులహన పథకం అని చెప్పి 50,000 రూపాయలు ఇచ్చేదాన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నేను ఏదో లక్ష ఇస్తానన్నారు. కానీ ఆ 50,000 రూపాయలు కూడా ఇవ్వలేదు, ఈ లక్ష కూడా ఇవ్వలేదు. మరి ఇలాంటి కార్యక్రమాలు పేదవాళ్ళకి ఎక్కడ కూడా అభివృద్ధి అనేది జరగలేదు. మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ఇసుకొస్తుంటే ఇసుకను దోపిడీ జరుగుతుందన్నారు. మీరు వచ్చి ఏం చేశారు, మరి 1,500 రూపాయలు ఉన్న ఇసుకని 18,000 రూపాయలకి పెంచారు. మరి ఇవాళ కార్మికులు నడ్డు విరిచారు. మీరు మందు తాగే వాళ్ళకి 50 రూపాయలకి, 60 రూపాయలకి, 100 రూపాయలకి లోపల వచ్చే క్వార్టర్ని మీరు 250 రూపాయలు మీరు సొంత కంపెనీ నిర్మించుకొని మరి ఆ పచ్చి మందుని తాగిచ్చి జనాలు సాగొట్టారు తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమం అనేది లేదు. మీ మంత్రులు మీరు దోసుకోవడం తప్ప, తిట్టడం తప్ప, ఎదడ వాళ్ళని హింసించడం తప్ప, మానసికంగా హింసించడం తప్ప, మనుషుల్ని చంపడం తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తారనే ఉద్దేశంతోనే, ఆశతోనే మరి ఈ రోజు కూటమికి జనాలందరూ కలిసి ఓట్లు వేసి దగ్గర దగ్గర 160-165 స్థానాల్లో మరి అవకాశం కల్పించారు. 21 మంది ఎంపీల్ని అవకాశం ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు సంపదను సృష్టించి మరి జాతీయ పాఠశాలలు కానివ్వండి, జాతీయ హాస్పిటల్స్ కానివ్వండి, ఏదో ఒక విధంగా మరి ఎన్ని తీసుకొచ్చి అమరావతిని అభివృద్ధి చేస్తారు, పోలవరాన్ని అభివృద్ధి